యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరు గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు సినీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్తో పాటు కొంచెం టచ్లో ఉంటే చెప్తా వంటి ప్రోగ్రామ్స్ ప్రదీప్ తనకంటూ ప్రత్యేకమైన రికర్నింగ్ తెచ్చుకున్నారు ఇక కాగా ప్రదీప్ మాచిరాజు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది ఇంతకీ అమ్మాయి ఎవరంటే కోవిడ్ కట్టడికి విధించిన లాక్డౌన్ టైంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్స్ అందరూ దాదాపుగా మ్యారేజ్ చేసుకున్నారు ప్రభాస్ మినహా మిగతా హీరోలందరూ పెళ్లి చేసుకున్నారు నితిన్ రాణా దగ్గుపాటి నిఖిల్ సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారు ఇప్పటికి ప్రదీప్ మాచిరాజ్ వంతు వచ్చేసింది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రదీప్ మాచిరాజ్ రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ప్రదీప్ తన పెళ్లికి సంబంధించిన ప్రకటనలను అఫీషియల్గా తానే ప్రకటిస్తారట అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ప్రదీప్ స్పందించలేదు ఇకపోతే ప్రదీప్ రేడియో జాకీగా కెరియర్ స్టార్ట్ చేసి హీరో యాంకర్గా యాక్టర్గా ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్నాడు హీరోగా ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా కూడా చేసిన ప్రదీప్ మాచిరాజు పలు చిత్రాలు నటించాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది జూలై వరుడు రామయ్య వస్తావయ్య బాంబోల్నాథ్ చిత్రాలు నటించాడు షోలో జడ్జీలతో పాటు కంటెస్టెంట్స్ పైన తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించేందుకు గాను తనవంతు ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రదీప్ మాచ్రాజ్ చుడిగాలి సుధీర్ ప్రదీప్ మాచ్రాజ్ మధ్య డీ షోతో పాటు ఇతర కార్యక్రమంలో పంచులు బాగా పేలుతుంటాయి